ఎట్లా ఉన్నారు ఏమి ఏదో చూస్తున్నారు పైర్లని? అదే చెరుకు పిల్లకలు గమనిస్తున్నాను. మేము కూడా చెరుకు పైర్లు చేస్తున్నామమ్మా, సరిగా దిగుబడులు రావడం లేదు. మీరు ప్రకృతి సేద్యం చేసి మంచి లాభాలు గడిస్తున్నారని చెప్పుకుంటుంటే విన్నాము. మేము దాన్ని చూసి మీరు ఏది చెప్తే విని దాన్ని మేము కూడా పాటించాలని మీ దగ్గరకు వచ్చినాం. నమస్తే, నా పేరు రామకృష్ణయ్య. మా గ్రామం వేలవాడి, ఎంకొత్తూరు పోస్టు, నగిరి మండలం, చిత్తూరు జిల్లా. మంచి ప్రశ్న వేసినారు మామ, అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకున్నారా? మీరు ప్రకృతి వ్యవసాయం ఎంతకాలం నుంచి చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను కూడా గత 10 సంవత్సరాలుగా రసాయన వ్యవసాయం చేస్తున్నాను. నాకు గిట్టుబాటు ఏం కాలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలుగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి లాభాలు వస్తున్నది. అది ఏ విధంగా అనేది మీకు వివరంగా చెప్తాను, ఓపిగ్గా వినండి. మామ, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం మీరు ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు మామ? ఏమేమి పంటలు పండిస్తున్నారు మామ? నాకు 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాల్లోనే నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. చెరుకు పంట ఎక్కువగా పండిస్తున్నాను. అది కాకుండా నేను పండ్ల తోట కూడా 36x36 మోడల్లో పండ్ల తోట కూడా పండిస్తున్నాను. మధ్యలో వంకాయ తోట కూడా చేశాను. 1 సంవత్సరంగా నాకు మంచి దిగుబడి వస్తుంది. నా బంధువులకి, నాకున్న వాళ్ళకంతా ఆ వంకాయలు సరిపోతూ నా రోజు ఖర్చులకు కూడా అమ్ముకుంటున్నాను. వ్యవసాయంలో నువ్వు ఎంత విస్తీర్ణంలో చెరుకు పంట పెట్టున్నావు మామా? మామా, నేను ప్రకృతి వ్యవసాయంలో 1 ఎకరా చెరుకు పండిస్తున్నాను మామా. చెరుకు పంట 1 ఎకరా పంట పెట్టున్నారు, ప్రకృతి వ్యవసాయం అన్నారు కదా. ఇప్పుడు అది ఏ పద్ధతుల ద్వారా దాని ఆ వ్యవసాయం చేస్తున్నారు మీరు చెప్పండి. చెరుకు వేయాలనుకునే ముందు పొలాన్ని బాగా దమ్ము చేసుకొని బాగా తయారు చేసి పెట్టుకోవాలి. దమ్ము చేసిన పొలంలో 400 కేజీల ఘనజీవామృతాన్ని వేయాలి. ఘనజీవామృతం చల్లిన తర్వాత రెండవసారి దుక్కిని దమ్ము చేసుకొని తయారు చేసి పెట్టుకోవాలి. రెండవసారి దమ్ము చేసిన తర్వాత 200 లీటర్ జీవామృతాన్ని పొలంలో పారించుకోవాలి. 1 ఎకరా పొలం పూర్తిగా పారించి నీళ్లు కట్టి 10 రోజులు దాన్ని ఆరబెట్టేయాలి. బాగా ఆరబెట్టిన తర్వాత అందులో గడ్డి మొత్తం మొలిచిన తర్వాత దమ్ము చేసి బోది తోలుకోవాలి. అది ఎంత దూరం బోది అనేటంటే 8 అడుగులకి ఒక బోది. మన ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి తేడా చూడాలనుకుంటే 4 టన్నులు వాడతారు రసాయన వ్యవసాయంలో చెరుకు విత్తనం. అదే మన ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు 1 టన్ను చెరుకే మన విత్తనానికి సరిపోతుంది. ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి వ్యత్యాసం కొంచెం బాగా మాకు స్పష్టంగా చెప్పమా. మామా, మంచి ప్రశ్న వేశారు. మీకు తెలియంది ఏం లేదు. రసాయన వ్యవసాయంలో ఎంత ఖర్చు అయ్యేది మీకు తెలుసును, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే ప్రకృతి వ్యవసాయంలో ఎంత తగ్గించుకోను అనేది నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను మామా. మామా, ఇప్పుడు రసాయన వ్యవసాయంలో దుక్కి దున్నటానికి మనకు 3000 రూపాయలు దాకా ఖర్చు అయ్యేది. ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి తేడా చూడాలంటే విత్తనంలోనే మీకు మొదట్లోనే మీకు తెలిసిపోతుంది. ఏ విధంగా అంటే, అదే రసాయన వ్యవసాయానికి విత్తనం తెచ్చుకోవాలంటే 4 టన్నుల చెరుకు మనం తెచ్చుకునేది విత్తనానికి. ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయానికి 1 టన్ను మాత్రమే సరిపోతుంది. రసాయన వ్యవసాయంలో 4 టన్నుల చెరుకు ఖరీదు 12,000. ప్రకృతి వ్యవసాయానికి 1 టన్ను చెరుకు సరిపోతుంది, అది 3,000. ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి విత్తనంలోనే మనకు 9,000 రూపాయలు ఆదా అవుతుంది. ఇప్పుడు రసాయన పద్ధతిలో చెరుకు నాటాలంటే 4 టన్నులు చెరుకు నాటాలంటే మనకు దగ్గర కూలి వాళ్ళు 3,000 రూపాయలు అవుతుంది. ఎరువులు యాజమాన్యం రసాయన పద్ధతిలో అయితే 7 నుంచి 9,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రకృతి వ్యవసాయంలో ఎరువులు యాజమాన్యం 2,700 నుంచి 3,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. జీవామృతం ఖర్చు 1,700, ఘనజీవామృతము కషాయాల ఖర్చు 1,000 రూపాయలు.
పంట కోతకు రసాయన పద్ధతిలో అయినా ప్రకృతి పద్ధతిలో అయినా రెండు సమానం. అంటే 25,000 రూపాయలు, దాదాపుగా 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, దాని ద్వారా ఒక ఎకరాకి ఎంత ఆదాయం వస్తుంది? అమ్మా, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నాకు 66,000 రూపాయలు నికర ఆదాయం వచ్చింది మామ ఎకరాకి. ప్రకృతి వ్యవసాయం పైన మీరు రైతులకు ఇచ్చే సలహాలు నేను చెప్పండి. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి సారవంతమయ్యి మిత్ర కీటకాలు ఎక్కువగా భూమిలో చేరుతుంది. వానపాములు అభివృద్ధి చెందడం వల్ల భూమి గుల్లబారి మంచి నత్రజన్ని 16 రకాల పోషకాలు మొక్కకి అందిస్తుంది. ఈ విధంగా 3 సంవత్సరాలు మనం ప్రకృతి వ్యవసాయం చేసినట్లయితే మనం తరువాత భావితరాల్లో ఏ ఎరువులు వేయకుండా పంటను పండించవచ్చునని నిరూపణలో అవుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేసి భూమి తల్లిని కాపాడవలసిందా మనం కోరుకుంటున్నాం. అదే మామ, మీరు చెప్పిన పద్ధతులన్నీ చాలా బాగున్నాయి. ప్రకృతి వ్యవసాయం వల్ల చాలా మంచి జరుగుతుందని ఆశిస్తూ నేను ఇతర రైతులకంతా కూడా చెప్పి దీన్ని బాగా మార్పు చేసి ప్రజల్లో దీన్ని బాగా అవగాహన కల్పించి ఈ కార్యక్రమానికి అందరూ మేము అంకురార్పణ చేస్తామని మేము అందరికీ కూడా మీకు ఇచ్చేస్తాము. ధన్యవాదాలు.